అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? వరంగల్ పార్లమెంటు ఎన్నికలు వస్తున్న సమీపంలో ఇప్పటికే బీఆర్ఎస్ నేతలంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరికలు జరుగుతున్న నేపథ్యంలో ఒక ఏదైతే బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటు అభ్యర్థిగా ఒక ఉద్యమ పార్టీ నుంచి వచ్చిన వాళ్లకు ఉద్యమాల్లో ఉన్నటువంటి వాళ్లకు కేటాయించాలని చెప్పేసి ప్రధాన డిమాండ్ అయితే వస్తూ ఉంది. వరంగల్ పార్లమెంటు ఉద్యమకారులకు, అలాగే పార్టీని మొదటి నుంచి అట్టిపెట్టుకున్నటువంటి వాళ్ళకు మాత్రమే ఇవ్వాలనే ఒక డిమాండ్ తోటైతే ప్రస్తుతం మన కొంత మన దగ్గర బీఆర్ఎస్కు సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు, ఉద్యమకారులు వీళ్ళంతా కూడా కేయు ఉద్యమం నుంచి వచ్చిన వాళ్ళంతా కూడా ప్రస్తుతం మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అంటే వరంగల్ పార్లమెంటు ఒక హాట్ టాపిక్గా మారింది. ఇప్పటికే ఉన్నటువంటి నేతలు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, అందరు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిన క్రమంలో ఇప్పుడు వరంగల్ పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి కోసం వేయటం కొనసాగుతుందని కోవచ్చా, లేదా బీఆర్ఎస్ పార్టీలో ఎవరన్నా ఉన్నారా? ఖచ్చితంగా అండి, బీఆర్ఎస్ పార్టీలో 2001 నుంచి పార్టీలో ఉన్నోళ్ళు, మాలాగై మాలాంటి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించి వందలాది కేసులు అలాగే జైలుపాలైన వారు మేమందరం ఆశావాదులు. మా అందరికీ అవకాశం, మాలో ఎవరికైనా అవకాశం రావాలని కోరుకున్నాం. వాస్తవంగా ఆ పార్టీ ఎంతోమంది ఆనాడు ప్రభుత్వంలో టీఆర్ఎస్ పార్టీ ఉన్నది, చాలామంది వచ్చిళ్ళు వాళ్ళ స్వభావాల కోసం వేరే అధికారంలో ఉన్న వేరే పార్టీకి వాళ్ళకి పోతున్నాం. కానీ మేము క్రమశిక్షణకు గల కార్యకర్తలుగా గత 23 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ పార్టీలనే ఉన్నాం. అధిష్టానాన్ని మేము ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాం, దయచేసి ఉద్యమకారులకు పార్టీలో ఉన్న సీనియర్లకే గుర్తించి పార్టీ టికెట్ ఇవ్వాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్రధానంగా మనం చూడవచ్చు, ఏదైతే మొన్న ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే కావచ్చు, స్టేషన్ గన్పూర్ చెందినటువంటి మాజీ ఎమ్మెల్యేలు ఇద్దరు కూడా బీఆర్ఎస్ పార్లమెంటు అభ్యర్థులుగా బరిలో నిలుస్తామని చెప్పేసి మొదటి నుంచి అనుకుంటున్న క్రమంలో వాళ్ళిద్దరంతా కూడా పార్టీలు మారారు. ఇప్పుడు కేవలం తెరపైకి కడియం శ్రీహరి కూతురు, కడియం కావ్య పేరు వినబడుతుంది, ఎలా చూస్తారు? వీళ్ళంతా కూడా, మీరు చెప్పిన వాళ్ళంతా కూడా వారి వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాళ్ళు ఏదైతే పనిచేసారు తప్ప టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థ బీఆర్ఎస్ ప్రయోజనాల కోసం ఏ రోజు కూడా ఇప్పుడు మీరు చెప్పిన వాళ్ళు పనిచేయలేదు. ఏది ఏమైనా కూడా మేము అనుకుంటా ఉన్నాం, ఒకప్పుడు టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్ కావచ్చు, అసలు ఈ టీఆర్ఎస్ పార్టీకి ఒక పుట్టినిల్లు అంటే వరంగల్ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా. కాకతీయుల వారసత్వానికి పుణికిపుచ్చుకొని, పోరాటాలకు, ఉద్యమాలకు సమ్మక్క, సారక్క, సాకల, ఇలమ్మ, దొడ్డు కొమరయ్య వారసత్వం పుణికిపుచ్చుకొని ఈ రాష్ట్ర సాధనకు వరంగల్ జిల్లాలే టీఆర్ఎస్ పార్టీకి గట్టి పునాది. అటువంటి జిల్లాలో అసలు ఈ నాయకత్వం చేయటం, వాళ్ళ వ్యక్తిగత వ్యవహార శైలితోనే పార్టీ ఓటమి పాలైంది. మళ్ళా కనుక కేసీఆర్ గారు కోల్పోయినటువంటి పునర్వైభవాన్ని వరంగల్ జిల్లా నుంచే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని ఉనికిలోకి తీసుకురావాలంటే ఆ నాయకత్వాన్ని మర్చిపోయి ఉద్యమకారులు ఎవరైతే గ్రౌండ్ లెవెల్లో పార్టీ కోసం క్రమశిక్షణగా పనిచేసి పార్టీ సర్వస్వంగా కేసీఆర్ గారి పిలుపును అందుకొని పనిచేసినటువంటి మాలాంటి ఉద్యమకారులకు ఇస్తేనే ఇక్కడ పార్టీకి ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. ద్వితీయ శ్రేణి నాయకత్వం కావచ్చు, కులమతాలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా మమ్మల్ని గెలిపించుకుంటారు. ఎవరో ఒక నాయకుడు బ్లాక్మెయిల్ చేస్తున్నారని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇవ్వడం అనేది చాలా, దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రాథమిక సభ్యత్వం లేని వాళ్ళకు మీరు బీఆర్ఎస్ పార్టీ వరంగల్ లోక్సభ సీట్ ఎట్లిస్తారో నాకు అర్థమైతే లేదు. చాలా రాజకీయ పరిణితి చెందినటువంటి కేసీఆర్ గారు కూడా దీని మీద పునరాలోచించాలి, అటువంటి తప్పు చేయరని చెప్పేసి కూడా అధిష్టానం మేము అనుకుంటున్నాం. ఏది ఏమైనా కూడా వరంగల్ లోక్సభ సెగ్మెంట్ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గంలో ఉద్యమకారులుగా మాకు విస్తృతమైనటువంటి పరిచయాలు ఉన్నాయి. మా ఉద్యమకారులకు ఎవరికైనా ఒకరికి మేము ఎందుకు చెప్తామో, మాకు హక్కు ఉంది. ఎందుకంటే జైల్లో పోయినాం, దెబ్బలు తిన్నాం, తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం కేసీఆర్ ఎంబడి తిరిగినాం, వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో వారి నాయకత్వం అందుకొని బంగారు తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలు చేయడంలో ప్రజల్లోకి వెళ్ళినాం. ఇప్పుడు పార్టీ కష్టకాలంలో ఉంది, ఇక్కడ మేము ఏదో అధికార దాహంతో కాదు, కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ నికార్స్ అయినటువంటి నాయకత్వాన్ని కార్యకర్తలకు కనుక మీరు ఎంపీ టికెట్ ఇస్తే ఇక్కడ పార్టీ మళ్ళొకసారి పుంజుకుంటుంది అనేటువంటి, పార్టీని కాపాడుకోవాలన్న ఆలోచనతో ఉద్యమకారులుగా ఈరోజు మేము టికెట్లు అడుగుతా ఉన్నాం. ఖచ్చితంగా మాకు ఇవ్వాలని కూడా మేము అధిష్టానాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎవరికి ప్రాథమిక సభ్యత్వం లేదు, ప్రాథమిక సభ్యత్వం లేదని మాట్లాడుతున్నారు, ఏ పార్టీలో, మీ బీఆర్ఎస్ పార్టీలోనా లేక ఏ పార్టీలో సభ్యత్వం లేదు, ఎవరికి లేదు అది స్పష్టంగా చెప్పండి. మా బీఆర్ఎస్ పార్టీలోనే ప్రాథమిక సభ్యత్వం లేనటువంటి వాళ్ళు, వాళ్ళ రాజకీయ ఏదైతే వాళ్ళ వారసత్వం వచ్చినటువంటి వాళ్ళు, వాళ్ళ తండ్రి ఏదైతే కావచ్చు, ఇతర ముఖ్య నాయకత్వం కూడా ఇద్దరు ముగ్గురు మాజీ ప్రజాప్రతినిధులు కావచ్చు, ప్రస్తుత ప్రజాప్రతి, వాళ్ళ కుటుంబ సభ్యులు అవుతారు, వాళ్ళకి ఏం అర్హత అంటే వాళ్ళ తండ్రి కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు, రాజకీయ నాయకుల చరిత్ర అనేది వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉన్నది కనుక వాళ్ళకి ఏం సబ్జెక్ట్ అంటే ఈ టీఆర్ఎస్ పార్టీ క్రియాశీలక సభ్యత్వం లేదు. ఎందుకంటే ప్రధానంగా ఇక్కడ అఫీషియల్గా అనౌన్స్ కాలేదు కాబట్టి మాకు విశ్వసనీయ సమాచారం వరకు గివిలకి ఇస్తున్నామని చెప్పేసి అది మాకు తెలుస్తూ ఉంది. నిజంగా అటువంటి కనుక పార్టీ ఆలోచిస్తే మాత్రం ఖచ్చితంగా మేము ఓపెన్గా కూడా మాట్లాడాల్సి వస్తుంది.
చూడొచ్చు బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటు ఎన్నికల నోటిఫికేషన్ 9వ తారీఖు 10వ తారీఖు రాబోతున్న క్రమంలో వరంగల్ ఏదైతే పార్లమెంటు ఎస్సీ రిజర్వ్డ్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి కొంచెం హాట్ టాపిక్గా మారింది. దానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీలో కొంత కార్యకర్తల మధ్య కావచ్చు లేదా నాయకుల మధ్య కావచ్చు అసలు ఏంటి అసలు పొదగట్లేదు, ఎందుకోసం బీఆర్ఎస్ పార్టీ ఒకప్పుడు ఊపి మీద ఉన్న పార్టీ ఎందుకు ఇట్లా తయారైంది? తెలంగాణ రాష్ట్ర సమితి త్యాగాల పునాదుల మీద తెలంగాణ రాష్ట్రం రావాలి, తెలంగాణ ప్రాంతం అభివృద్ధి చెందాలి, నీళ్లు నిధులు నియామకాలని ఒక ట్యాగ్ లైన్ తోటి టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం చెంది 14 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి 9 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను చేసినటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ నుంచి చాలామంది వాళ్ళ వాళ్ళ స్వప్రయోజనాల కోసం వాళ్ళ వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడం కోసం ఈ పార్టీలోకి వచ్చిర్రు. మళ్ళీ అదేవిధంగా ఇలా అధికారం పోయి మరి ప్రతిపక్ష పార్టీని మరి ప్రజలు ఇలా కట్టబెట్టినటువంటి సందర్భంలో ప్రజల తరపున కొట్లాడాల్సినటువంటి నాయకులు కొద్దిమంది ఎట్లయితే స్వలాభం కోసం ఈ పార్టీలోకి వచ్చిల్లో అదేవిధంగా మళ్ళీ వాళ్ళ స్వలాభం కోసం పార్టీలోకి వెళ్ళి వెళ్ళిపోయారు తప్ప ఇళ్ళకి వెళ్ళిపోయినది ఎవరు లేరు. అయితే మేము అడిగేది ఏంటంటే ఈ రోజున న్యాయమైనటువంటి కోరిక ఏంటంటే తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావంలో మేము అందరం ఉన్నాం, మేము కార్యకర్తలుగా ఆ రోజు పనిచేసినాం, విద్యార్థిగా ఉద్యమకారులుగా పనిచేసినాం, ఈ రోజు బీఆర్ఎస్ ఆవిర్భావం చెందినటువంటి కార్యకర్తలుగా మేము అందరం ఉన్నాం. కాబట్టి మేము ఉద్యమకారులుగా అడిగేటువంటి హక్కు ఉన్నటువంటి ఏకైక నాయకులం మేము. ఎందుకంటే ఈ పార్టీలో ఉన్నటువంటి మొదటి నుంచి పనిచేసిన ఒక కార్యకర్తగా అంటే ఏ రకమైనటువంటి అభివృద్ధి కానీ సంక్షేమం కానీ పార్టీ సంక్షోభంలో ఉన్నటువంటి పరిస్థితిలో కూడా పార్టీ వెన్నంటే ఉన్నాం, పార్టీ ఎన్నాడు కూడా విడిపోలేనటువంటి వాళ్ళం. ఇలా పార్టీలు ఉన్నాం కాబట్టే ఇలా టికెట్లు అడిగేటువంటి అర్హత మాకే ఉన్నది. కాబట్టి మేము అధిష్టానాన్ని మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, ప్రార్థిస్తూ ఉన్నాం ఈ ప్రాంత విద్యార్థులుగా ఉద్యమకారులుగా పార్టీ కార్యకర్తలుగా క్రమశిక్షణకు మారుపేరినటువంటి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా ఈరోజు మేము అడుగుతూ ఉన్నాం. ప్రజలతోని అనేక సంబంధాలు ఉన్నటువంటి వాళ్ళం, ప్రజా సంఘాలతో సంబంధం ఉన్నటువంటి వాళ్ళం, ఇలా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఈ వరంగల్ పోరాటాల గడ్డ ఉద్యమాల అడ్డైనటువంటి వరంగల్ బిడ్డలుగా వరంగల్ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళం, ఒక అత్యధిక సామాజిక వర్గానికి చెందినటువంటి బిడ్డలుగా ఈరోజు మేము టికెట్ అడుగుదడంలో మరి మేము ఏమాత్రం కూడా సంకోచించడం లేదు. అధిష్టానం మరి పునరాలోచించి ఉద్యమకారులకు ఇక్కడ పట్టం కట్టి మరి పార్టీని పునర్వైభవం తీసుకొచ్చే విధంగా మీ అందరం ప్రయత్నం చేస్తాం, పార్టీ కూడా ఆ విధంగా మరి మమ్మల్ని ఆలోచించాల్సిందిగా మేము పార్టీకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. చూడొచ్చు ఏదైతే తెలంగాణ మలిదశ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించాం, ఎన్నో కేసులు అనుభవించాం, పోలీసుల లాఠీ దెబ్బలు తిన్నాము, అలాంటి ఉద్యమకారులను మరిచి నేడు పార్టీలో క్రియాశీలక సభ్యత్వం లేని వాళ్ళ పేర్లు బీఆర్ఎస్ పార్టీ పరిశీలిస్తుంది, దాన్ని మానుకోవాలి. ఎందుకంటే ఉద్యమంలో కీలకంగా వ్యవహరించాం కాబట్టి ఉద్యమకారులకు వరంగల్ పార్లమెంటు సీటు కేటాయించాలని చెప్పేసి అయితే ఉద్యమకారుల నుంచి ప్రధాన డిమాండ్ అయితే వస్తూ ఉంది. దీనికి సంబంధించి పార్టీలో కొంతమంది తమ సొంత ప్రయోజనాల కోసం వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడం కోసం పార్టీలు మారారు, మళ్ళీ మారుతున్నారు కేవలం వాళ్ళ స్వప్రయోజనాల కోసం మాత్రమే. కానీ ఇక్కడ మొదటి నుంచి ఉద్యమం పార్టీ పుట్టినప్పటి నుంచి ఇదే పార్టీ నమ్ముకొని ఇందులోనే పనిచేస్తున్నాం, ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలుగా మేము ఇందులో ఉన్నాం కాబట్టి వరంగల్ పార్లమెంటు ఏదైతే బీఆర్ఎస్ అభ్యర్థులుగా గుర్తించినప్పుడు ఉద్యమకారులకు ఇవ్వాలని చెప్పేసి అయితే ప్రధాన డిమాండ్ అయితే వస్తూ ఉంది. కెమెరామెన్ రాజుతో విద్యాసాగర్, ఆర్టీవీ న్యూస్, వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.